ఇండస్ట్రీకి వచ్చి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 17 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్ లో మొత్తం చేసిన సినిమాలు 19 మాత్రమే. ఇప్పుడు 20వ చిత్రాన్ని జిల్ఫీమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు ప్రభాస్. అయితే ప్రభాస్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా 10 వరకు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? నిజమే. కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని, మరికొన్ని డిజాస్టర్ మూవీస్ ని కూడా ప్రభాస్ రిజెక్ట్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కడో మూవీ, ఈ చిత్రం మహేష్ బాబును సూపర్ స్టార్ ని చేసింది. అయితే ఫస్ట్ ఈ సినిమా కథను నిర్మాత ఎంఎస్ రాజు, దర్శకుడు గుణశేఖర్, ప్రభాస్ కృష్ణంరాజులకు వినిపించారట. అయితే కథ విషయంలో కాస్త ఆలోచించిన వీరిద్దరూ కూడా దాన్ని రిజెక్ట్ చేశారట. తర్వాత సింహాద్రి, రాజమౌళి సింహాద్రి కథను ముందు ప్రభాస్కే చెప్పాడట. కానీ అనుకోని కారణాల వల్ల ప్రభాస్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. ఇక ఆర్య, అల్లు అర్జున్ కెరియర్ ను మార్చిన చిత్రం ఆర్య. మొదట ఈ చిత్రంలో హీరోగా దిల్ రాజు ప్రభాస్ ని సంప్రదించినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అదే టైంలో ప్రభాస్ మరో సినిమా చేస్తుండటంతో ఆర్య చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. తర్వాత దిల్ మూవీ, దిల్ సినిమా తీయడానికి ముందు ప్రభాస్ ని సంప్రదించారట. కానీ ప్రభాస్ మరో సినిమాతో బిజీగా ఉండటం వల్ల దీన్ని కూడా రిజెక్ట్ చేశాడు. ఇక నాయక్, ప్రభాస్ కోసమే వివి వినాయక్ నాయక్ సినిమా కథను సిద్ధం చేశారట. కానీ రెబల్ మిర్చి సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను కూడా ప్రభాస్ చేజార్చుకున్నాడు. ఇక కిక్ మూవీ, రవితేజ మార్కెట్ ను రెండింతలు పెంచిన కిక్ సినిమా కథ మొదట ప్రభాస్ వద్దకే వెళ్ళిందట. ప్రభాస్ డిసైడ్ అయ్యేలోపై అప్పటికి రవితేజ పిచ్చ ఫామ్ లో ఉండటంతో సురేందర్ రెడ్డి రవితేజను ఫైనల్ చేసుకున్నారట. ఇలా ఈ మూవీ కూడా చేజారింది. ఇక బృందావనం, ప్రభాస్ కు మున్నా వంటి ప్లాప్ ఇచ్చానని అదే గిల్ట్ తో వంశీ బాధపడ్డాడట. తరువాత బృందావనం కథని ప్రభాస్ కు వినిపిస్తే అప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలకి కమిట్ అవ్వటంతో ప్రభాస్ ఈ సినిమాని వదిలేశాడని తెలుస్తోంది. నెక్స్ట్ డాన్ సీను, గోపీచంద్ మలినేని ఫస్ట్ ఈ కథను ప్రభాస్ కే చెప్పాడట. బుజ్జుగాడు సినిమాతో ఈ సినిమాలోని క్యారెక్టర్ ని పోల్చుకున్న ప్రభాస్ దీనికి నో చెప్పేశాడట. ఇక ఊసరవెల్లి, ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా హీరో ఎలిమెంట్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ కథ కూడా ప్రభాస్ రిజెక్ట్ చేసిందేనట. నెక్స్ట్ జిల్ మూవీ, జిల్ కథను ముందు ప్రభాస్ కి వినిపించాడట డైరెక్టర్. కానీ ప్రభాస్ బాహుబలితో బిజీగా ఉండటం వల్ల కుదరలేదట. దాంతో ఈ సినిమాని గోపీచంద్ తో తీసేశారు. ఇలా ఈ 10 సినిమాలు ప్రభాస్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలే.